నాడు అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను నేడు గంజాయి డ్రగ్స్కి నిలయంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు చిలుబూరి సతీష్ రాజు అన్నారు. రావులపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ నేడు జగన్ రెడ్డి పాలనలో గంజాయి డ్రగ్స్కు నిలయంగా మారిందని దుయ్యబట్టారు. ఏపీలో డ్రగ్స్ దందాను స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో కేంద్రం బట్టబయలు చేసిందన్నారు. దేశంలో పట్టుబడ్డ గంజాయిలో 50% ఏపీ, ఒడిశా ఈ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడిందని, దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు తమ అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాఫియాలను పెంచి పోషిస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నారని సతీష్ రాజు మండిపడ్డారు. ఈ యువత ఏం చేయాలో తెలియక నిరుత్సాహానికి గురయ్యి ఈ డ్రగ్స్ కి అలవాటైపోయి ఇంచుమించు రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి కూడా 600 మంది యువత ఈ డ్రగ్స్ వల్ల చనిపోయారని చెప్పేసి కూడా మన కేంద్ర నివేదిక ఇచ్చింది. ఇలాగా రాష్ట్రంలో సారీ దేశంలో మొత్తం మీద డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయంటే మన కేంద్రం స్మగ్లింగ్ ఇండియా నివేదిక ప్రకారం మన ఆంధ్ర నుంచి అత్యధికంగా సరఫరా అవుతుందని చెప్పేసి కేంద్రం కూడా నివేదిక బట్టబయలు చేసింది. ఇది చాలా సిగ్మాల్ చాలా అందరం కూడా దీన్ని విచారించవలసిన పరిస్థితి.